ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ భరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గురువారం నాడు ఉప్పుతో ఒక చిన్న ఉపాయం చేయండి. డబ్బు వస్తూనే ఉంటుంది, అద్భుతం చూస్తారు. ఇదేంటి గురువుగారు, ఉప్పుతో డబ్బు ఎలా వస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. ఉప్పుతో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం. తంత్రము, మంత్రము, దిష్టి దోషాలు ఇలాంటి వాటి గురించి ఎన్నో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఉప్పుతో, ఉప్పు మన జీవనంలో ఒక భాగం. మనం ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా చూస్తాము, అలాగే శక్తి స్వరూపంగా చూస్తాము, అలాగే శుక్ర స్వరూపంగా చూస్తాము, చంద్ర స్వరూపంగా కూడా చూస్తాము. దీన్ని వినియోగించడం తెలిస్తే ఆయుధం మన చేతిలో ఉన్నట్టే, చాలామంది తెలియదు. ఈరోజు నిత్య జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే, అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనం చేస్తున్న పనులు ఏదో ఒక ఆటంకం రావడం, ఆగిపోవడం, ఏ పని చేసినా అనుకున్న టయానికి పూర్తి చేయలేకపోవడం, పూర్తయిపోతుంది అనుకున్న పని చివరికి ఆగిపోవడం, అంటే చాలామందికి 99.9% ఆగిపోయింది గురువుగారు అని అనేవారు ఎవరైనా సరే నిర్భయంగా ఈ ప్రయోగం చేసి చూసుకోండి. 30 సెకండ్లలోనే మార్పు వస్తుంది. అంటే ఎందువల్ల అసలు అలాంటి సమస్య ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, ఇది మీకు తెలియకపోవడం వల్ల సమస్య. మీరు ఎవరికి వారు చేసుకోగలిగే తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయానికి వాడవలసింది కల్లుప్పు. గల్లుప్పు, రాతిప్పు, సముద్రపప్పు, మీ ప్రదేశంలో ఏం పేరు పిలుస్తారు అంటే మన తెలుగులోనే రెండు జిల్లాలకు స్లాగ్ మారిపోతుంది. మీరు ఏం పిలుస్తారో కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఉప్పుతో ఎన్నో ప్రయోగాలు చెప్పడం జరిగింది. ఉప్పుని సరిగా వాడగలిగితే ఆరోగ్యమే కాదు, తంత్రము, మంత్రము, యజ్ఞము, యాగము, వశీకర ప్రయోగాలు అన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. ఉప్పు లక్ష్మీ స్వరూపంగాను, చంద్రస్వరూపంగాను, శుక్రస్వరూపంగా కూడా చూస్తూ ఉంటాం. ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారు ఖచ్చితంగా చేయవలసిన ఉపాయం. అలాగే అప్పులిచ్చి తిరిగి రాకపోయినా, రావాల్సిన డబ్బులు రాకపోయినా, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. చాలామంది తెలియదు, డబ్బులు రావడం లేదు, మేము చాలా దురదృష్టవంతులు అంటుంటారు. మీకు తెలియదు ఏంటంటే, ఇలా జరుగుతుంది అంటే వీటికి కారణం దిష్టి దోషం వల్ల జరుగుతుంది అని అర్థం. అలాగే ఏదైనా పని ఆగిపోతుంది, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది, దాని అర్థం ఏంటంటే గ్రహదోషాల వల్ల ఇబ్బందులు ఉన్నాయని అర్థం. ఇలాంటి వాటి నుండి బయటపడడానికి మనంతటకు మనంగా చేసుకోగలిగే తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మీరు చేయటం వల్ల ఖచ్చితంగా బయటపడతారు, మీకు ఇమీడియట్గా మార్పు కనిపిస్తుంది. అంటే చేసిన తర్వాత 1/2 నిమిషంలోనే మార్పును చూడగలిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుండి బయటపడడానికి ఈ ఉపాయం చేసి చూడండి, ఖచ్చితంగా అందరూ చేయండి. ఎవరికి వారు చేసుకోవాల్సింది, మనం ఇంకో వేరే వారికి చేసే ఉపాయం కాదు, ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం. మీ సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా మీ డబ్బు రాబడి పెరుగుతుంది. ఎందుకంటే మీ మనసు మీద, మీ శరీరం మీద దోషం, పీడ లేనప్పుడు మీరు ఖచ్చితంగా మార్పు చెందుతారు, అలాగే మీరు ఖచ్చితంగా అద్భుతం చూస్తారు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు. జాతీయ మతం కులంతో పని లేదు, అందరూ చేసుకోగలిగే ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది పిడికిడి ఉప్పు, అది కూడా కళ్ళుప్పు, రాతి ఉప్పు, సముద్ర ఉప్పు. ఈ ఉపాయం చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఉపాయం చేసే ముందు ఎవరితో చెప్పకూడదు, ఎవరితో, చేసిన తర్వాత కూడా చెప్పకూడదు. కుటుంబ సభ్యులుగా మాత్రమే చెప్పవచ్చు, అంటే ఓన్లీ కుటుంబంలో 4 ఉంటే వారికి చెప్పవచ్చు, కానీ ఇది చేశాను అని స్నేహితులకు కానీ బయట వారికి కానీ చెప్పకూడదు. ఈ ఉపాయం ఉన్న ఒకే ఒక నియమం, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఉప్పుని, పిడికిడి కళ్ళుప్పుని ఇలా చేతితో తీసుకోండి, మీ కుడి చేతులు తీసుకోండి, ఇలా కుడి చేతులు తీసుకోండి. ఆడవారైనా మగవారైనా సరే ఎవరికి వారు తల చుట్టూత, కుడి నుండి ఎడమకి 3 సార్లు, తర్వాత ఎడమ నుండి కుడికి 3 సార్లు. నేను చూపిస్తాను,
ఇది మీరు మనిషి అనుకోండి, ఇది తల అనుకోండి. ఫస్ట్ ఇలా మూడుసార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్, తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూడుసార్లు తిప్పుకోండి. మీ తల చుట్టూ మీరు తిప్పుకోవాలి కుడి చేత్తో. తర్వాత ఈ ఉప్పుని తీసుకువెళ్ళి మీరు టాయిలెట్లో కానీ డ్రైనేజ్లో కానీ షింక్లో కానీ వేసి నీళ్ళు పోసేయండి. ఈ ఉప్పుని వేసి ఇది ఏ గదిలో అయినా ఈ ఉపాయం చేయవచ్చు, ఏ దిక్కును ముఖం పెట్టైనా చేయవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉపాయం చేయండి, ప్రతి గురువారం. ఈ ఒకటి మాత్రం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎవరికి వారు మాత్రమే ఉపాయం చేయాలి, వేరే వారికి మనం తిప్పకూడదు. ఇంటిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది ఎవరికి వారు చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేసిన 30 సెకండ్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఒకటి చిన్నపిల్లలు ఉంటారు కదా గురువారు, మరి వాళ్ళు తిప్పుకోలేరు కదా అనుమానం వస్తుంది. చిన్నపిల్లలకు చేసే ఉపాయాలు వేరే ఉంటాయి, చేయండి. ఇది గురువారం మనకు మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి మనకు మనంగా చేసుకోవాల్సిన ఉపాయం. మెత్తటి ఉప్పు వాడకూడదు, ఇలాంటి ఉప్పే వాడాలి. అలాగే ఇది ప్రతి గురువారం కూడా చేసుకోండి, ప్రతి గురువారం, ప్రతి గురువారం మీరు చేస్తే ఖచ్చితమైన మార్పు వస్తుంది. అంటే ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మాకు వీడియోస్ రావడం లేదు గురుగారు అని అడుగుతున్నారు, నోటిఫికేషన్ రావడం లేదని. మీరు నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. చాలా ఉపాయాలు చెప్పాను, అలాగే కొన్ని పర్టికులర్గా కొన్ని తిథుల్లోనూ వారాల్లో అంటే రవి పుష్యమి నక్షత్రం ఇలాంటి వాటి గురించి కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆదివారం రవి పుష్యమి నక్షత్రం అమావాస్య గురించి, అమావాస్య పూజల గురించి కూడా చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీకు నేను ఇవాళ రేపు వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య మీద మీరు ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య గురించి మీరు వీడియో చేయాలి లేదంటే అది ప్రయత్నం చేయాలి అని మీరు అనుకుంటున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అసలు ముందు మీరు మానసికంగా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. ఎన్నో వందల వీడియోలు ఉన్నాయి, ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి. అలా చేయకుండా మనం వదిలేస్తే అంటే ఓకేలే మనకి అవుతుందా కాదా ఇలాంటి సందిగ్ధంతో ఉన్నవారు పొరపాటు చేయమాకండి. అవుతుందా కాదా అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి పొరపాటున ప్రయత్నించేవద్దు, ఎందుకంటే ఏ ఉపాయమైనా సరే ప్రాకృతికమైన ప్రేరణ కావాలి. మీ మనసులో ఆ సమస్యకు సమాధానం దొరుకుతుందన్న భావం కలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించండి. లేదండి మేమేదో చూసాము చేద్దాం అనుకుంటున్నాము కానీ అవడం లేదు అంటే మీకు మానసికంగా బద్ధకం అనేది చాలా ఉందని అర్థం. అలాంటి బద్ధకం కూడా పోగొట్టుకోవాలంటే ఈ ఉపాయాన్ని కంపల్సరిగా చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.